हैदराबाद सिटी में, यानी वर्षा होने के बाद में, अभी हाल ही में एक दो चार दिन पहले भी कुछ अकाल वर्षा भी हुई, ये वर्षा होने के बाद में अध्यक्ष जहाँ जहाँ पर पानी स्टोर हो जाता है वहीं पर भी ही डेंगू मच्छर की पैदावार बढ़ती है। अध्यक्ष हैदराबाद सिटी में अभी तक कितने ऐसे डेंगू के केसेस दृष्टि में आए हैं और कितने लोगों का इलाज किया गया, उसी अनुसार अध्यक्ष अगर इस डेंगू के कारण किसी की मृत्यु हो जाती है तो क्या उनको 5 लाख रुपीज देने की सरकार द्वारा कोई योजना है? उसी प्रकार से अध्यक्ष आज हैदराबाद सिटी में सबसे बड़ा प्रॉब्लम ही मूसी का है। अध्यक्ष अगर आज मूसी के आजू बाजू के अगर आप बस्तीज देखेंगे अध्यक्ष, जैसा ही 6 बस्ते हैं करोड़ों में मच्छर वो सारे के सारे घरों में आ जाते हैं और आज बहुत तकलीफों का सामना करना पड़ रहा है। अध्यक्ष उसी के अनुसार अध्यक्ष बिल्कुल मूसी के नज़दीक उस्मानिया हॉस्पिटल है और कई हॉस्पिटल से अध्यक्ष हॉस्पिटल में जो मरीज इलाज कराने के लिए आते अध्यक्ष उनको भी इन मच्छरों की तरफ से बहुत सारी प्रॉब्लम्स हो रही है। अध्यक्ष आज म्यूनसिपल कॉरपोरेशन की ओर से बहुत ही कम मात्रा में फॉगिंग की जा रही है और जहां जहां पर जो बरसात का पानी जो जमा हो जाता है अध्यक्ष वहां पर भी बहुत ही कम मात्रा में लिक्विड डाली जा रही है। अध्यक्ष अभी ये दुपकाला प्रारंभ हो रहा है अध्यक्ष, तो ऐसे समय पर ये डेंगू मच्छर के और ज्यादा प्रॉब्लम्स बढ़ने के अंदेशा है अध्यक्ष। तो मैं इसलिए हमारे हेल्थ मिनिस्टर जी से ये निवेदन करना चाहता हूँ कि ज्यादा से ज्यादा बस्ती दवाखानों का निर्माण हो और हर बस्ती में जहां पर कमेटी हाउस होता है और जहां पर प्लेस रहती है वहां पर भी बस्ती दवाखानों का निर्माण हो और किसी प्रकार की डेंगू की अगर थोड़ी भी अगर किसी को प्रॉब्लम आती है तो उनका तुरंत इलाज हो, ये मैं प्रार्थना करना चाहता हूं अध्यक्ष। मिनिस्टर अध्यक्ष सिंगल सप्लीमेंट अध्यक्ष మొత్తం రాష్ట్రంలో డెంగ్యూతో మరణించిన వారి సంఖ్య 11 అధ్యక్ష. డెంగ్యూ జ్వరం బారిన పడిన వారి సంఖ్య వారు అడిగినారు 13,361 అధ్యక్ష. అందులో పిల్లల సంఖ్య 5,930 మందికి ఈ వ్యాధి సోకింది అధ్యక్ష. తనకు తెలుసు వర్షాకాలం వచ్చిందంటేనే గుంటలలో నీళ్ళు నిల్వ ఉండి ఎక్కడన్నా ఖాళీ ప్లాట్ కనుక ఉంటే మొత్తం చెత్తకు నిలయమైపోయి పందులకు నిలయమైపోయి అక్కడ దోమలు పుట్టి మొత్తం వ్యాపింపజేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అధ్యక్ష. రెండో ఆస్పెక్ట్ వారు చెప్పినట్టుగా మూసీ నది మొత్తం ఇక్కడి నుంచి అక్కడి దాకా కూడా ఈ మూసీ నదికి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి వాళ్లకు ఎంత నరకం ఉంటుందో అంత కూడా చిన్నప్పుడు మేము కూడా చూసిన వాళ్ళం అధ్యక్ష. నిరంతరంగా స్ప్రే చేయడం కానీ దోమల లార్వాల నియంత్రణ చేయడం కానీ మెడికల్ క్యాంపుల నిర్వహణ కానీ ఐఈసీ కార్యక్రమాలు కానీ డ్రై డే పాటించడం కానీ అదేవిధంగా స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూరల్ ఏరియాలో పంచాయతీ డిపార్ట్మెంట్ నిరంతరంగా దీనికోసం పనిచేస్తూనే ఉంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ బస్తీలలో టౌన్ లెవెల్ ఫెడరేషన్ కానీ స్లమ్ లెవెల్ ఫెడరేషన్ కానీ ఉమెన్ గ్రూప్స్ కానీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధ్యక్ష. బస్తీలలో టౌన్లలో దాదాపు పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్తో సోషల్ యాక్టివిస్ట్ల ఇన్వాల్వ్మెంట్తో ఈ గ్రూప్ల ఇన్వాల్వ్మెంట్తో ర్యాలీలు చేయడం కానీ అవన్నీ కూడా నిరంతరంగా చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తం కూడా ఈ మస్కిటో డేలు కానీ మలేరియా డేలు కానీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా డెంగ్యూ డేలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి డేస్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి మంత్లు జరిగినప్పుడు కానీ నిరంతరంగా ఈ పని కొనసాగుతుందని చెప్పి తమ ద్వారా తెలుస్తున్న అధ్యక్ష. ఈ నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా నిరంతరంగా కొనసాగుతుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. దీనికి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి మా స్పెషల్ సిఎస్ వరకు మా వరకు నిరంతరంగా దీని మీద పంచాయతీ డిపార్ట్మెంట్తో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని నివారించే చర్యలు చేపడుతున్నామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మొన్న
వారి తెలుసు రాజాసింగ్ గారికి, గౌరవనీయులు రాజాసింగ్ గారికి. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే హైదరాబాద్లో ఈ మూసీ నది మురికిని తొలగించాలని చెప్పి ఒక సుందరమైనటువంటి నదిగా రూపుదిద్దాలని చెప్పి సంకల్పంలో భాగంగా 50,000 కోట్ల రూపాయలతో ఏ సమగ్రమైనటువంటి ప్రణాళికను వారు రూపొందించి మనకు ఆవిష్కరించిందో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన కొనసాగుతుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్న పక్షం. దీని మీద గౌరవనీయులు రాజసింగ్ గారికి గవర్నమెంట్తో పాటుగా ప్రజలు కూడా ఇవాళ వాళ్ళ ఇళ్లల్లో నీరు పెట్టుకునే నిల్వ నీళ్లు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళకి కమిటీలు వేసుకొని వాళ్ళు శుభ్రంగా చేసుకుంటే కొంత నివారించడానికి ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వం కూడా వాళ్ళు తోడైద్దని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష.